జనగామ జిల్లా కబ్జాలో ఉండి సాగు చేసుకునే రైతులందరికీ పట్టా పాస్బుక్లు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ఉదయం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 475 పట్టాదారు పాస్బుక్లు, 217 లావణి పట్టాలు, 123 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి దయాకర్ రావు పంపిణీ చేశారు. కొన్ని అంశములపై మంత్రి కామెంట్స్ చేశారు. రైతులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల నుండి లంచం అడిగితే జైలుకు పంపిస్తా, రకాలు వసూలు చేసిన ఘనత కాంగ్రెస్ ది, అవి మాఫీ చేసిన నాయకుడు ఎన్టీఆర్, ఎదురు పెట్టుబడి పెట్టి ఆదుకున్న మహనీయుడు మన సీఎం కేసీఆర్ ది, ఎంత ఖర్చైనా ప్రతి ఎకరం కు సాగునీరు అందించడానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్ బీజేపీల విమర్శలు. రైతు బంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న నాయకుడు మన సీఎం, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతోనే పాలకుర్తి ప్రాంతంలోని రిజర్వాయర్ల పనులు నడకన నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, రైతులకు అన్యాయం జరగదు, రాజకీయాలకు అతీతంగా పట్టాదారు పాస్బుక్ల పంపిణీకి అందరూ సహకరించాలన్నారు. త్వరలోనే రైతులకు 100,00,000 రూపాయల రుణమాఫీ, పేదింటి ఆడబిడ్డకు మేనమామగా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తామన్నారు.